అందరికీ నమస్కారం ఏపీఎస్సి టిఎస్పిఎస్సి గ్రూప్ పరీక్షలు రాసే అభ్యర్థుల కోసం రెండు వేల ఇరవై రెండు సంబంధించి కొన్ని కరెంట్ అఫైర్స్ పరిశీలన చేద్దాం ఒకటి రెండు వేల ఇరవై రెండు ఇంటర్నేషనల్ ఉమెన్ ఆఫ్ క్యారేజ్ ఐడబ్ల్యూఓసి అవార్డుకు ఎంపికైనది ఎవరు ఏ సల్మాన్ ఖుర్షీద్ బి విక్రమ్ త్రిపాఠి సి మొహమ్మద్ ఇంతియాజ్ డి రిజ్వానా హసన్ వీటిలో కరెక్ట్ ఆన్సరు రిజ్వానా హసన్ ఉత్తరాఖండ్ మొదటి మహిళా స్పీకర్ ఎవరు ఏ సరితారియా బి జోషి డి ఖండూరి దీనిలో కరెక్ట్ ఆన్సరు డి ఖండూరి మూడు ప్రపంచ బ్యాంక్ డే ఎప్పుడు జరుపుకుంటారు ఏ మార్చి ఇరవై ఎనిమిది బి మార్చి ముప్పై సి ఏప్రిల్ ఒకటి డి మార్చి ముప్పై ఒకటి దీని కరెక్ట్ ఆన్సరు డి మార్చి ముప్పై ఒకటి నాలుగు భారత భాగ్య విజాత ఉత్సవాల వేదిక ఎక్కడ ఏ ముంబై బి ఢిల్లీ సి లక్నో డి సోనీక్స్ దీని కరెక్ట్ ఆన్సరు బి ఢిల్లీ ఐదు రిటైల్ టెక్ కన్సార్షియంను ఎవరు ఏర్పాటు చేశారు ఏఐఐఎం కోల్కతా ఐఐఎం అమృత్సర్ సిఐఐఎం బోధ్గయ టీఐఐఎం అహ్మదాబాద్ దీని కరెక్ట్ ఆన్సరు ఐఐఎం అహ్మదాబాద్ ఆరు క్యాచ్ రేంజ్ క్యాంపెయిన్ రెండు వేల ఇరవై రెండు ప్రారంభించిన రాష్ట్రం ఏది ఏ మణిపూర్ బి రాజస్థాన్ సి గుజరాత్ డి కేరళ ది కరెక్ట్ ఆన్సరు ఏ మణిపూర్ ఏడు ద లిటిల్ బుక్ ఆఫ్ జాయ్ పుస్తక రచయిత ఎవరు ఏ దళైలామా బి డెస్మెన్ టూ సి పెంపత్ సిరింగ్ డి స్మిత్ దీని కరెక్ట్ ఆన్సరు ఏ దళైలామా ఎనిమిది ప్రపంచవ్యాప్తంగా అత్యంత కాలుష్య నగరాలలో అగ్రస్థానంలో ఏది ఉన్నది ఏ బీజింగ్ బి కైరో సి ఢాకా డి జకార్తా దీని కరెక్ట్ ఆన్సరు సి ఢాకా తొమ్మిది రాష్ట్రీయ సంస్కృత మహోత్సవం రెండు వేల ఇరవై రెండు పన్నెండవ ఎడిషన్ జరిగిన రాష్ట్రం ఏది ఏ పశ్చిమ బెంగాల్ బి గుజరాత్ సి ఆంధ్రప్రదేశ్ డి ఒడిషా దీని కరెక్ట్ ఆన్సర్ సి ఆంధ్రప్రదేశ్ పది కంబాల జానపద క్రీడ నిర్వహించిన రాష్ట్రం ఏది ఏ మహారాష్ట్ర బి తెలంగాణ సి సిక్కిం డి కర్ణాటక